చేస్తాను బయట అందరి కోసం ఇంకొక 50 మంది కలిసి వస్తే అందరూ చెట్టే నాకు నువ్వు కొంతమంది ట్రెండ్ అన్న బాగుంది చక్కగా వెనకాల మన అది బాబు వెనకాల అన్న అన్న తీసుకెళ్ళి సరిపోతుంది రెడీ హ్యాపీ బర్త్డే. నేను ఫస్ట్ టైం ఇక్కడికి అంటే షూటింగ్ పర్పస్కి వచ్చానండి. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ భాస్కర్ గారితో అందరితో పరిచయం, నాకు పరిచయం అయినప్పుడు నేను ఈరోజు ఎవరి బర్త్డేకి ఇక్కడికి వచ్చి ఏదైనా చేయాలని ఉంటుంది. నాకు లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చాను, ఈసారి ఎందుకు వీళ్ళందరికీ ఉపయోగపడేది ఏంటి అని భాస్కర్ గారిని లక్ష్మి గారిని అడిగితే అన్నారు పిల్లలకి మన టీవీలో లెసన్స్ వస్తున్నాయండి, అది ఒక టీవీ ద్వారా వాళ్ళకి ఒక 100 మంది మాస్టర్లను ఇచ్చిన వాళ్ళు అవుతాం, అది చూసి వీళ్ళందరూ రాసుకుంటున్నారు నోట్స్, అది చదువుకుంటున్నారు టీవీ చూసి చదువుకుంటున్నారు. సో వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం టీవీ అయితే బాగుంటుందని ఆలోచించి వీళ్ళకి నాకు గుర్తుగా యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ బర్త్డేకి నాకు గుర్తుగా వీళ్ళందరికీ ఏదన్నా ఇచ్చిన వాళ్ళు అవుతాననే ఫీలింగ్తో ఇచ్చాను అంతే, కానీ అది పెద్ద ఏం కాదండి, చాలా చిన్న ఇది ఇది. అండ్ ఒకేసారి జనరల్గా ఒకళ్ళిద్దరిని లేదా 3 నలుగురిని సిస్టర్స్ని 2 ముగ్గురిని 4 5 బ్రదర్స్ని కలుపుతాం, వీళ్ళందరూ అన్నయ్య అని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ఫోన్ చేస్తే రావడానికి మీకు అన్నయ్య ఉన్నాడు గ్యారంటీగా. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అందరూ బాగా చదవండి, బాగా ఆడుకోండి, బాగా అల్లరి చేయండి, బాగా చదువుకోండి, అన్నీ బాగా చేయండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మీరు అందరూ. అన్నారు మీ పిల్లల్ని రెడీగా ఉండమని టీవీ కరెక్ట్ సమయం.